హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో దక్షిణ మధ్య రైల్వే జోన్లో మొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన 4 వరుసల రైలు మార్గానికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాము. ఇప్పటికే గట్కేసరు మౌలాలి మధ్య 2 వరుసల రైలు మార్గము అందుబాటులో ఉంది. MMTS Phase 2లో భాగంగా మౌలాలి గట్కేసర్ మధ్య మరో 2 వరుసల రైలు మార్గాన్ని నిర్మించారు. ఆ రైలు మార్గం నిర్మాణము ఎప్పుడో పూర్తయింది, అంటే మెయిన్ ట్రాక్స్ వేయటము, ఈ ఎలక్ట్రిక్ పోల్స్, ఎలక్ట్రిక్ లైన్స్ వేయటం పూర్తయి చాలా రోజులైంది. ఇంకా ఆ తర్వాత సిగ్నలింగ్ పనులు ఇవన్నీ మొదలుపెట్టారు, అవన్నీ కూడా పూర్తయిపోయి CRS ఇన్స్పెక్షన్ కూడా రీసెంట్గానే కంప్లీట్ అయ్యింది. దాంతో బుధవారం నాడు, అంటే March 11 నుంచి ఈ కొత్తగా నిర్మించిన 2 వరుసల రైలు మార్గం కూడా అందుబాటులోకి వచ్చింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన 2 వరుసల రైలు మార్గము, ఇప్పటికే గట్కేసరు మౌలాలి మధ్య వాడుకలో ఉన్న 2 వరుసల రైలు మార్గముతో కలిపి గట్కేసరు మౌలాలి మధ్య మొత్తం 4 వరుసల రైలు మార్గము ఏర్పడింది. ఇంగ్లీష్లో క్వార్టర్ బిల్డ్ రైల్వే లైన్ అని అంటారు. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్లో మొట్టమొదటి క్వార్టర్ బిల్డ్ రైల్వే లైన్. ఈ క్వార్టర్ బిల్డ్ రైల్వే లైన్ పొడవచ్చేసి 12.4 కిలోమీటర్లు. ఈ క్వార్టర్ బిల్డ్ రైల్వే లైన్ వచ్చేసి మౌలాలి సీ క్యాబిన్ దగ్గర మొదలవుతుంది, గట్కేసర్ రైల్వే స్టేషన్తో ఎండ్ అవుతుంది. కొత్తగా నిర్మించిన ఈ 2 వరుసల రైలు మార్గంలో భాగంగా గట్కేసర్ రైల్వే స్టేషన్లోను మరియు చర్లపల్లి రైల్వే స్టేషన్లోను కొత్త ప్లాట్ఫామ్స్ని నిర్మించారు. ఈ 2 వరుసల రైలు మార్గాన్ని MMTS Phase 2లో భాగంగా నిర్మిస్తున్నారు. MMTS Phase 2లో మొత్తము 84 కిలోమీటర్లు ఉంది. దీంట్లో ఇప్పటికే తెల్లాపూరు రామచంద్రాపురం మధ్య రైల్వే లైన్ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. అలాగే సికింద్రాబాదు బొళ్ళారం మేడ్చల్ మధ్య కూడా రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. ఇక ఇప్పుడు రీసెంట్గా మౌలాలి గట్కేసర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. ఇంకా మౌలాలి సనత్ నగర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఫలక్నామా ఉమ్దానగర్ మధ్య కూడా రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులు కూడా పూర్తయితే దాంతో కంప్లీట్గా MMTS Phase 2 కన్స్ట్రక్షన్ వర్క్ అనేది పూర్తయినట్టు. మౌలాలి గట్కేసర్ మధ్య కొత్తగా 2 వరుసల రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది కదా, మరి సికింద్రాబాదు గట్కేసర్ మధ్య MMTS రైళ్ళని నడుపుతారా అని కొంతమంది అడుగుతున్నారు. కానీ దానికి సంబంధించి రైల్వేస్ వాళ్ళు ఎటువంటి అధికారిక సమాచారాన్ని ఇవ్వలేదు. సనత్ నగరు మౌలాలి మధ్య కూడా రైల్వే లైన్ నిర్మాణము పూర్తయ్యేంతవరకు ఆగుతారో లేక ముందే ప్రారంభిస్తారో చూడాలి. సనత్ నగరు మౌలాలి మధ్య ఇప్పటికే సింగిల్ రైల్వే లైన్ ఉంది. ఈ రైలు మార్గంలో కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ రైల్వే లైన్కి అదనంగా మరో రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. MMTS Phase 2 పనులు పూర్తయ్యి MMTS రైళ్లు తిరగటం ప్రారంభమైతే గట్కేసరు చర్లపల్లి ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సికింద్రాబాదు అలాగే ఐటీ ఎంప్లాయీస్కి ఇటు హైటెక్ సిటీ లింగంపల్లి చేరుకోవడం సులభం అవుతుంది. అదేవిధంగా నేరేడు మెట్ట సుచిత్ర ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా ఇటు గట్కేసరు చర్లపల్లి సైడ్ వెళ్ళటానికి సులభం అవుతుంది. ఇవి దక్షిణ మధ్య రైల్వే జోన్లో మొదటగా అందుబాటులోకి వచ్చిన 4 వరుసల రైలు మార్గానికి సంబంధించిన విషయాలు మరియు MMTS Phase 2 పనులకు సంబంధించిన విషయాలు.